హాయ్ గైస్, నన్ను చాలామంది ఆర్ఆర్బి ఎగ్జామ్ గురించి చెప్పమంటున్నారు. ఆర్ఆర్బిలో పడిన ఎన్టీపీసీ జాబ్స్ గురించి. సో నేను ఈ వీడియో చేయడానికి కొంచెం టైం తీసుకున్నాను. ఎందుకంటే నాకు సర్టెన్ ఇన్ఫర్మేషన్ దొరికినంత వరకు నేను ఏ వీడియో చేయను. ఇప్పటివరకు చేసిన వీడియోలన్నీ అలాగే చేసే ఉన్నాను. ఇప్పుడు కూడా ఏదైనా ఫర్దర్ చేసినా కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా నేను చేయలేను. నేను రీసెంట్గా ఒక ఇద్దరిని ఫెలోస్ని కలిశాను, నార్త్ ఇండియన్స్ని. వాళ్ళు ఇంతకుముందు పడిన నోటిఫికేషన్ ద్వారా ఇద్దరికి జాబ్స్ వచ్చాయి ఆర్ఆర్బిలో. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు అనే, ఏ బుక్ చదివారు అనే విషయాలు నేను తెలుసుకొని మీ ముందుకి ఈ వీడియో చేయడానికి వచ్చాను. సో నా వీడియో టోటల్గా చూసినట్లయితే మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలన్న మంచి అవగాహన వస్తుంది. ముఖ్యంగా నేను మీకు తెలుగులో దొరికే బుక్స్ కంటే ఇంగ్లీష్లో దొరికే బుక్స్ గురించి ఎక్కువ చెప్తాను. ఎందుకు అంటే నేను ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో చేశాను మీకు, నార్త్ ఇండియన్స్కి ఎందుకు గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి, సౌత్ ఇండియన్స్కి ఎందుకు రావట్లేదు అనేది. సో ఇప్పుడు కూడా ఆర్ఆర్బీ ఎగ్జామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నార్త్ ఇండియన్స్ చాలా ఈజీగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ సాధిస్తూ ఉన్నారు, అండ్ సౌత్ ఇండియన్స్ చాలా తక్కువ సాధిస్తూ ఉన్నారు. సో నేను తెలుగులో దొరికే బుక్స్ అనేది చాలా లిమిటెడ్గా ఉన్నాయి. మీరు చూసుకున్నట్లయితే రెండు పబ్లికేషన్స్ చాలా పాపులర్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి విజేత కాంపిటీషన్, ఇంకోటి వచ్చేసి ఉద్యోగ సోపానం. సో ఇందులో మీరు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన టాపిక్స్ ఏంటి అంటే, అర్థమెటిక్ రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ దొరుకుతుంది, వెర్బల్ నాన్ వెర్బల్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ బుక్ దొరుకుతుంది, ఇంగ్లీష్ గ్రామర్, జీకే, అదర్ బుక్స్, ఇట్లాంటి అన్నిటికీ మీకు విజేత కాంపిటీషన్, ఉద్యోగ సోపానంలో బుక్స్ దొరుకుతాయి. మీరు అవి తీసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది. అర్థమెటిక్ రీజనింగ్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే లెటరింగ్ అండ్ నెంబరింగ్, కోడింగ్, డీకోడింగ్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఫైన్ ఫార్ములాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అవి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. అండ్ మినిమం ఒక 6 to 7 months ఓల్డ్ జనరల్ జీకే బుక్స్ మీరు చదివినట్లయితే ఆ కరెంట్ అఫైర్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి ఎగ్జామ్లో, కాబట్టి అవి మీకు మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా చదివే ద ప్లాట్ఫామ్ అనే ఒక పబ్లికేషన్ ఉంటుంది. దాంట్లో రుక్మిణి ప్రకాశన్ అనే ఒక ఆమె చాలా బుక్స్ రాస్తూ ఉంటుంది. అందులో ఆర్ఆర్బికి సంబంధించిన బుక్స్ చాలా ఉన్నాయి. మీకు కావాల్సిన జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్, ఇట్లాంటి అన్ని బుక్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి, మీకు అమెజాన్లో దొరుకుతాయి. సో మీకు కావాల్సిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. ఇది ప్లాట్ఫామ్ పబ్లికేషన్లో రుక్మిణి గారు రాసిన విషయాలు ఏంటంటే, అందులో ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆ డిస్క్రిప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ చాలా ఎక్కువగా ఇస్తారు. ఇది ఇంగ్లీష్ అండ్ హిందీలో మీకు దొరుకుతుంది. సో ఇంగ్లీష్లో మీరు కొనుక్కొని చదువుకోవడం వల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక్కొక్క క్వశ్చన్కి ఎలాంటిగా ఎలా సాల్వ్ చేశారు అనే క్లారిటీ వస్తుంది. ఫర్దర్గా మీరు చేసే టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయొచ్చు, అంత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది వాటిలో. ఇది ప్లాట్ఫామ్స్ పబ్లికేషన్స్ వచ్చేసి రుక్మిణి గారిది 3 వాల్యూమ్స్ దొరుకుతుంది, వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 and వాల్యూమ్ 3. ఈ వాల్యూమ్ మీరు 3 వాల్యూమ్స్ చదివినట్లయితే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది డంప్ అవుతుంది. ఈ బుక్స్లో మీకు టెస్ట్ సిరీస్ అనేవి కూడా ఉంటాయి. సో ఆ టెస్ట్ సిరీస్ తీసుకొని మీరు అందులో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 100 మార్క్స్ ఉంటుంది, సెకండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 120 మార్క్స్కి ఉంటుంది. సో 100 మార్క్స్కి సంబంధించిన టెస్టులు మీరు ఆన్లైన్లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ మీరు కొన్ని వెబ్సైట్ చూసినట్లయితే మన తెలుగు వాళ్ళు కండక్ట్ చేసే వాటికంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళకి వెబ్సైట్స్ చాలా అంటే చాలా ఉంటాయి. ఆ వెబ్సైట్లో మీకు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉంటారు, మీకు టైం పీరియడ్ పెట్టి అందులో వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ వాళ్ళు ఆన్ ద డేట్, ఆన్ ద లైవ్లో మీరు ఎగ్జామ్స్ రాయొచ్చు. వాళ్ళు పర్టికులర్ టైం ఇస్తారు, అందులో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్లో రిజల్ట్ వస్తాయి, మీ మార్క్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ప్రీవియస్ పేపర్స్ తీసుకొని అవి ప్రింట్ తీసుకొని అందులో మీ టైం పీరియడ్ పెట్టుకొని అవి ఎలాగైనా ఆ టైం పీరియడ్లో సాల్వ్ చేసేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఇట్లా ఎవ్రీ వీక్ వన్స్ అండ్ మీరు సండే ప్రాక్టీస్ చేసినట్లయితే బిఫోర్ ఎగ్జామ్ మీకు మంచి మాస్టర్ అయిపోతారు. సో వాటిలో మ్యాక్సిమం వరకు క్వశ్చన్స్ మీకు ఎలా వస్తాయి అనే అవగాహన వస్తుంది. మీరు ఖచ్చితంగా వచ్చిన క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇప్పుడు నేను ఎవరినైతే ఎంక్వైరీ చేశానో వాళ్ళు చెప్పిన విషయాలను మీకు చెప్తాను నేను. వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు అంటే, వాళ్ళు మ్యాక్సిమం ఎగ్జామ్కి బిఫోర్ ఒక 3 months ఫుల్ హార్డ్ వర్క్ చేశారు. ఎలా అంటే మార్నింగ్ 4 o'clock లేచి వాళ్ళ మైండ్ ఫ్రెష్గా చూసుకొని అప్పుడు ప్రిపేర్ అవ్వడం, లేదంటే నైట్ 11 తర్వాత వాళ్ళు అందరూ పడుకున్న తర్వాత మైండ్ ఫ్రెష్గా చేసుకొని అప్పుడు వాళ్ళకి తగినంత టైం వరకు ప్రిపేర్ అవ్వడం. సో ఈ 2 విధాలుగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఎవ్రీ సండే ప్రీవియస్ పేపర్స్ని ఒక సెట్ జిరాక్స్ తెచ్చుకొని, లేదంటే ఆన్లైన్లో ఇంటర్నెట్ ఉన్నట్లయితే ఆన్లైన్లో ప్రిపేర్ అవుతూ, ఆన్లైన్లో ఎగ్జామ్ రాస్తూ, లేదంటే ప్రీవియస్ పేపర్ని ఎగ్జామ్ రాస్తూ టైం పీరియడ్లో కంప్లీట్ చేసుకుంటూ మంచి మార్క్స్ సంపాదించుకుంటూ అలా వాళ్ళు జాబ్ కొట్టారు. అయితే నేను ఆన్లైన్ అంటుంటే మీరు ఎక్కడ వెళ్ళి చదువుతున్నారు, ఎలా మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే వాళ్ళు వైఫై స్టడీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వైఫై స్టడీలో అందులో హిందీలో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. వాళ్ళు ఆ డీటెయిల్స్ వీళ్ళ డీటెయిల్స్ అందులో ఎంటర్ చేసి ఆన్లైన్లో క్లాసెస్ వింటూ ఉండేవాళ్ళు. డైలీ మీకు ఏదో ఒక క్లాస్ అందులో వస్తూనే ఉంటుంది. నేను కూడా అబ్జర్వ్ చేశాను. మీరు కూడా వైఫై స్టడీ అనే ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకొని అందులో మీకు కావాల్సిన ఈ క్లాస్ ఏదైతే ఉందో అవి ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటారు. సో అవి మీరు విన్నట్లయితే మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఎలా ఆన్సర్ చేయాలనే మంచి అవగాహన వస్తుంది. అందులో వాళ్ళు లైవ్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. అందులో రిజిస్టర్ అయ్యి మీరు ఆ లైవ్ టెస్ట్ కూడా రాయొచ్చు. ఉన్న టైం పీరియడ్లో ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సెకండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా ఉంటాయి. సో మీకు వచ్చిన మార్క్స్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు మీరు ఈ జాబ్ కొట్టగలుగుతారా లేదా అని. ఒకవేళ మీకు తక్కువ మార్క్స్ వచ్చినట్లయితే, బాగా ప్రిపేర్ అయ్యి దాన్ని కంప్లీట్ చేసినట్లయితే 100% మీరు ఖచ్చితంగా ఒక జాబ్ అనేది మీరు కొట్టగలుగుతారు. మన తెలుగులో చూసుకున్నట్లయితే కౌటిల్య కెరీర్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్లో కూడా వాళ్ళు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు. నేను వైఫై స్టడీ, కౌటిల్య కెరీర్స్ సంబంధించిన లింక్స్ మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాళ్ళని తీసుకొని ఫాలో అవ్వండి. మన తెలుగులో ఏవైతే ఆర్ఆర్బీకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయో అందులో మ్యాక్సిమం ఎలా చదవాలి, ఎలా అప్లై చేయాలి అనేది ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ సబ్జెక్ట్కి సంబంధించిన ఈ లైవ్ క్లాసెస్ కానీ ఇట్లాంటి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. బట్ నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళ దగ్గర హిందీలో, ఇంగ్లీష్లో చాలా లైవ్ క్లాస్ పెడుతున్నారు, లైవ్ టెస్టులు పెడుతున్నారు. వాళ్ళు ఒక్కొక్క టాపిక్ తీసుకొని దాని మీద ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నారు మంచి మంచి ప్రొఫెసర్తో, లేదంటే ఎక్స్పీరియన్స్ ఫెలోస్తో. సో ఆ వీడియోస్ అనేవి చాలా ఈజీగా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి. మీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ బాగున్నట్లయితే ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. ఒకవేళ హిందీ అర్థమవుతున్నట్లయితే హిందీలో కూడా ఉన్నాయి, ఆ వీడియోస్ చూడండి. మీరు వాటిని తెలుగులో అండర్స్టాండ్ చేసుకొని తెలుగులో ఎగ్జామ్ రాసినట్లయితే ఈ ఇంటర్ బేస్ మీద, డిగ్రీ బేస్ మీద ఉన్న ఎగ్జామ్లో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా సంపాదించగలుగుతారు. సో అది గైస్ ఇవాళ నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్, టేక్ కేర్.